ప్రపంచ వార్తల సమాహారం ఇప్పుడు చూద్దాం ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి ఇరుపక్షాల నుంచి బాంబులు క్షిపణ ప్రయోగాలు సాగుతూ ఉండటంతో సాధారణ ప్రజలు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఇరవై మూడు లక్షల మంది గాజా ప్రజలు దక్షిణ భాగానికి తరలి వెళ్తున్నారు ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ కరపత్రాలను జారవేడుస్తోంది సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేస్తోంది ఇందుకోసం ప్రత్యేక కారిడార్ను ఏర్పాటు చేసింది దీంతో లక్షల మంది వలసబాట పట్టారు అత్యవసర సామాగ్రితో పాటు ఆహార ధాన్యాలు నిండుకుండటంతో ఆసుపత్రుల్లో క్షతగాత్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కాగా ఇప్పటికే యుద్ధంలో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది గాజాలో రెండు వేల మందికి పైగా మృత్యువాత పడగా ఇజ్రాయెల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరోవైపు అగ్రరాజ్యం అమెరికా నుండి ఇజ్రాయెల్కు ఆయుధ సాయం భారీగా అందుతోంది తాజాగా మరో విమాన వాహక నౌకను మధ్యతరా సముద్రంలోకి మోహరించింది ఇజ్రాయెల్ హమాస్ పోరులో మూడో దేశం జోక్యం చేసుకోకుండా ఈ నౌకను అమెరికా పంపింది సంక్షోభ నివారణ ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేసింది అందులో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటనీ బ్లింకన్ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు యుద్ధం విస్తరించకుండా ప్రయత్నాలు చేద్దామని ఆయన సూచించారు ఇజ్రాయెల్ గాజా యుద్ధం నేపథ్యంలో అత్యవసరంగా భేటీ కావాలని ఇస్లామిక్ దేశాలు నిర్ణయించాయి ఇస్లామిక్ సదస్సుకు ప్రస్తుతం ఆతిథ్యం ఇస్తున్న సౌదీ అరేబియాలో బుధవారం ఈ సమావేశం జరగనుంది ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ భేటీని అత్యవసర అసాధారణ సమావేశంగా అభివర్ణించారు గాజా సంక్షోభం ప్రధానంగా ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ చర్చించనుంది ఇజ్రాయెల్ బలగాల మోహరింపు ఎక్కువ అవుతుండటంతో గాజా అమాయకుల ప్రాణాల రక్షణపై చర్చలు జరిగే అవకాశం ఉంది ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ అజయ్ విజయవంతంగా కొనసాగుతుంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఈ నెల పన్నెండున ఆపరేషన్ అజయ్ ప్రారంభమైంది అప్పటి నుంచి విడతల వారీగా ప్రత్యేక విమానాల్లో భారతీయులను సురక్షితంగా ఢిల్లీకి తరలించారు ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో మనవాళ్లు స్వదేశానికి చేరుకున్నారు విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రాణాలతో బయటపడ్డామని వాళ్లు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ నెల ఆరంభంలో ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంపంతో దాదాపు రెండు వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరోసారి అక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి ఆదివారం ఆఫ్ఘన్ పశ్చిమ ప్రాంతంలో ఆరు పాయింట్ మూడు తీవ్రతతో ఇంకో భూకంపం సంభవించింది ఇప్పటికే పలు గ్రామాలను నెలమట్టం చేసిన భూకంపం మరోసారి విరుచుకుపడుతుండటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది భారతదేశం వెలుపల అత్యంత ఎత్తైన బీఆర్ అంబేద్కర్ విగ్రహం అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం ఆకోకిక్ పట్టణంలో కొలువుదీరింది సమతా విగ్రహం పేరుతో రూపొందించిన పద్దొమ్మిది అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించిన అక్టోబర్ పద్నాలుగున ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి భారతీయ అమెరికన్లతో పాటు భారత్ సహా ఇతర దేశాల నుంచి దాదాపు ఐదు వందల మంది హాజరైనట్లు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ తెలిపింది ఇక్కడి పదమూడు ఎకరాల ప్రాంగణంలో గ్రంథాలయం కన్వెన్షన్ సెంటర్ బుద్ధ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది పూర్తిగా బహుజన సంఘాల విరాళాలు సహాయ సహకారాలతో సిద్ధం చేసిన విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ అభినందన సందేశాలు పంపారు గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు న్యూజిలాండ్ నూతన ప్రధానిగా నేషనల్ పార్టీ నేత మాజీ వ్యాపారవేత్త క్రిస్టఫర్ లక్సన్ ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జెసిండా ఆర్డెన్ ఈ ఏడాది జనవరిలో అనూహ్యంగా ప్రధానమంత్రి పదవి నుంచి వైద్యులున్న విషయం తెలిసింది ఆమె నిష్క్రమణ తర్వాత విద్యామంత్రి హిప్స్కిన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కానీ ఆయన తొమ్మిది నెలలు మాత్రమే అధికారంలో కొనసాగలిగారు తాజా ఎన్నికల్లో ప్రధానమంత్రి క్రిస్ హిప్స్కిన్స్ ఓటమిని అంగీకరించడంతో క్రిస్టఫర్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు కొత్త ప్రధానిగా ఎంపికైన లక్సన్స్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై భారత్ తమ నిర్ణయాన్ని వెల్లడించింది పాలస్తీనా సార్వభౌమాధికారం స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడంపై ప్రత్యక్ష చర్చలు జరపాలని తాము ఎల్లవేళలా కోరుకుంటున్నామని భారత్ గురువారం తెలిపింది విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి మాట్లాడుతూ అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాల్సిన సార్వత్రిక బాధ్యతను గురించి భారతదేశానికి తెలుసునని అన్నారు ఇజ్రాయెల్తో శాంతియుతంగా జీవించే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశగా చర్యలు ఉండాలని భారత్ భావిస్తున్నట్లు బాగ్చి తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరొక ఆర్థిక రాజధాని మరికేచ్ ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు సవాళ్లను ఎదుర్కొనడం ఈ సదస్సులో చర్చించారు ట్వంటీ ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఇటీవల మొరాకో వెళ్లారు ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియా మొరాకో బ్రెజిల్ స్విట్జర్లాండ్ జర్మనీ ఫ్రాన్స్లతో నిర్మలా సీతారామన్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పఠాన్కోట్ ఉగ్రదారి సూత్రధారి జైషె మహమ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్తాన్లో హత్యకు గురయ్యాడు పంజాబ్లోని సియోల్ కోట్లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు లతీఫ్ను కాల్చి చంపారు నూర్ మర్దీనా మసీద్లో ఫజర్ ప్రార్థన అనంతరం బయటకు రాగా బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు లతీఫ్తో పాటు మరో ఇద్దరు సహచరులపై కాల్పులు జరిపారు ఈ ఘటనలో లతీఫ్తో పాటు మరో ఉగ్రవాది అక్కడికక్కడే మరణించారు ఈ దాడిపై పాకిస్తాన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు